ఈరోజు వాక్య భాగము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము. అందుచేత సమస్త కల్మషమును విరవేగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. నిజంగా నేను ధైర్యంగా చెప్పగలిగే ఒక మాట ఏంటంటే, ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి శక్తి దేవుని యొక్క వాక్యానికి మాత్రమే ఉందని ధైర్యంగా చెప్పగలను. ఎందుకంటే ఈ వాక్యము అనేకులను దర్శించి పాపమును గురించి నీతిని గురించి ఒప్పింపచేసి ఆత్మను లోపల కంటా ఈ వాక్యం వెళ్ళి ఆత్మను దర్శించి ఆ యొక్క ఆత్మను పాపమును గురించి నీతిని గురించి ఒప్పింపచేసి ఆ యొక్క ఆత్మను దేవుని యొద్దకు చెరపట్టి తెచ్చేటువంటి వాక్యము ఈ వాక్యము. ఈ వాక్యము చాలా శక్తివంతమైనది. ఈ వాక్యానికి ఉన్న శక్తి ప్రపంచంలో దేనికి కూడా లేదని నేను ధైర్యంగా చెప్పగలను. నేనే కాదు, ఈ వాక్యంలో ఉన్న శక్తిని ఎరిగిన వారు, ఈ వాక్యంలో ఉన్నటువంటి శక్తిని అనుభవించిన వారు, రుచి చూచిన వారు, మనస్ఫూర్తిగా తెలుసుకున్నవారు, ఈ వాక్యాన్ని ఆశ్రయించిన వారు, ఈ వాక్యాన్ని వినేవారు, ఈ వాక్యాన్ని చదివేవారు, ఈ వాక్యాన్ని ధ్యానించేవారు ఈ మాట ఖచ్చితంగా చెప్పగలరు. ఈ ప్రపంచంలో నీ ఆత్మను శాపం నుంచి, ఉగ్రత నుంచి, తీర్పు నుంచి తప్పించగలిగినటువంటి ఈ వాక్యమునటువంటి శక్తి వాక్యానికి మాత్రమే ఉన్నది. ఈ ప్రపంచంలో ఇంకా దేనికి కూడా ఈ శక్తి లేనేలేదు. నువ్వు సంపాదించుకున్న డబ్బుకి లేదు శక్తి, నువ్వు సంపాదించుకున్న వెండికి లేదు ఈ శక్తి, నువ్వు సంపాదించుకున్న బంగారుకి లేదు ఈ శక్తి, నువ్వు సంపాదించుకున్నటువంటి ఆస్తి పాస్తులకి ఈ యొక్క శక్తి లేదు. ఈ యొక్క వాక్యానికి మాత్రమే నీ ఆత్మను రక్షించుటకు శక్తి కలిగినదని నిర్మమాటంగా నేను ఈ మాట చెప్పగలను. అందుకే దావీదు భక్తుడు కూడా అనేకమైన సార్లు తన అనుభవంలో నుంచి చాలాసార్లు ఈ వాక్యాన్ని గురించి ప్రస్తావిస్తూ ఉంటాడు. ఈ వాక్యం జుంటి తేనె దారుల కంటే మధురమైనదని, ఈ వాక్యం పాదములకు దీపమని, త్రోవకు వెలుగై ఉన్నదని, ఈ వాక్యం హృదయంలో దాచుకోవాలని, ఈ వాక్యం మనల్ని బ్రతికిస్తుందని, ఈ వాక్యం నెమ్మది కలుగు చేస్తుందని, ఇలా రకరకాలుగా ఈ వాక్యం గురించి భక్తులు వివరిస్తూ ఉంటారు. ఈ యొక్క వాక్యం మాత్రమే నీలో ఉన్న, నాలో ఉన్న పాపాన్ని ఎత్తి చూపించగలదు. ఈ వాక్యం మాత్రమే నీ స్థితిగతులను తెలియచేయగలదు. ఈ వాక్యం మాత్రమే నీ హృదయంలో ఏముందో తెలియచేయగలదు. ఈ వాక్యం మాత్రమే నీ అంతరంగంలో ఏముందో తెలియచేయగలదు. ఈ వాక్యం మాత్రమే నీ తలంపులను బట్టబలు చేయగలదు. ఈ వాక్యం మాత్రమే నీ ఆలోచనలను బయలుపరచగలదు. ఈ వాక్యం మాత్రమే నీ తలంపులను నీకు అర్థం చేయగలదు. అటువంటి ఈ వాక్యము నీ బ్రతుకుని మారుస్తుంది. అటువంటి వాక్యము నీ తలంపులను మారుస్తుంది. ఇటువంటి శక్తి కలిగిన నీ యొక్క వాక్యము నీ ఆత్మను రక్షిస్తుంది, పరలోక రాజ్యానికి చేరుస్తుంది. ఇటువంటి వాక్యాన్ని దేవుడేమంటున్నారంటే, సాత్వికంతో అంగీకరించు. ఈ వాక్యాన్ని అంగీకరిస్తే నీకు మేలు, ఈ వాక్యాన్ని అంగీకరిస్తే నీకు ప్రయోజనము, ఈ వాక్యాన్ని అంగీకరిస్తే నీకు ఆశీర్వాదము, ఈ వాక్యాన్ని అంగీకరిస్తే నిన్ను సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. ఈ వాక్యము సత్యము, ఈ వాక్యము స్థిరమైనది. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని నువ్వు సాత్వికంతో అంగీకరించి దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు, నిజమైన మనశ్శాంతిని, నిజమైన సమాధానము నువ్వు పొందుకొని లోకములో దేవునికి సాక్షిగా జీవించాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. దేవుడి కొన్ని మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ఆది ఎందు వాక్యం ఉండను, వాక్యమే దేవుడేండి. నన్ను నీ మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఆ వాక్యమే శరీరధారే కృపా సత్య సంపూర్ణుడుగా మా మధ్య నివసించిన ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ యొక్క వాక్యము లోపల కంట నాటబడి ప్రభు ఆత్మ రక్షించుటకు శక్తి కలిగినదని ఎరిగి నాయన మరి ఈ యొక్క వాక్యాన్ని సాత్వికంతో వినే వారందరూ అంగీకరించటానికి, ఒప్పుకోవడానికి, ఆస్వాదించటానికి నాయన ఈ యొక్క వాక్యాన్ని ఒప్పుకోవడానికి మీరు కృపానుగ్రహించండి. ఈ వాక్యము పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నదని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభువా. నాని యొక్క వాక్యాన్ని మరియు పూర్ణ అంగీకారంతో
యోగ్యమైన మనస్సుతో మరి సాత్వికముతో బిడ్డలు అంగీకరించటానికి, మేలు పొందటానికి, శాపం నుంచి, ఉగ్రత నుంచి, తీర్పు నుంచి విడుదల పొందటానికి మీరు కృప చూపించి సహాయం చేసి మహిమ పొందమని, మీ చేతులకు అప్పగించుకుంటూ మీరు ఆకడ కొరకే ఆయుత్తుపరచమని, అతి త్వరలో రానున్నటువంటి మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక, ఆమెన్.